ఇక్కడ మీకు షెడ్ లా కనిపిస్తుంది కదా కార్ పార్క్ చేసుకోవడానికి, అలాంటి దానికోసం అయితే మనం మంత్లీ $25 పే చేయాలి, 2000 రూపీస్ అనమాట. అలా కాకుండా మనం ఫ్రీగా కూడా ఇక్కడ మనకు గరాజ్ లా కనిపిస్తుంది కదా, ఇలా షట్టర్ క్లోజ్ చేసి ఇలా ఓపెన్ అయితే మనకు కార్ పెట్టుకుంటారు లోపల. లోపల నుంచి మనం కొన్ని కొన్నిసార్లు ఇంట్లోకి డోర్ కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఇది మాకు డైరెక్ట్గా మనకి గరాజ్ నుంచి మాకు డోర్ ఉంటుందన్నమాట పైకి వెళ్ళడానికి ఇంట్లోకి. సిల స్టెప్స్ ఉంటాయి, మేము పైకి వెళ్తాము. సో నేను సపరేట్గా హోమ్ టూర్ పైన ఎలా ఉందని మొత్తం వేరే వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను హౌస్ రెంట్లు ఎలా ఉంటాయి, మనకి మెయింటెనెన్స్ ఎంత ఖర్చులు అవుతాయి ఇక్కడ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మా హౌస్ రెంట్ వచ్చేసరికి మేము 2200 పే చేస్తున్నాము. ఇక్కడ మనకి అటాచ్డ్ గరాజ్ వస్తుంది కదా, ఇంట్లోకి డైరెక్ట్గా మనం కార్ వెళ్ళడానికి వస్తున్నప్పుడు ఎక్కువ రెంట్ పే చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఈ విడిగా మనం బయట ఫ్రీ స్పాట్స్ కనుక పార్కింగ్ తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. సో మేమైతే నెక్స్ట్ అలానే మూవ్ అవుదాంలే తక్కువలోకని అనుకుంటూ ఉన్నాము. సో నేను ఇంకా లాస్ట్ ఇయర్ మేము వేరే హౌస్లో ఉన్నాము. సో ఆ హౌస్ రెంట్ వచ్చేసి $1600, అంటే మనకి అరౌండ్ 1,20,000, 1,30,000 అలా పడింది ఆ హౌస్ అయితే. అది 1 బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ హౌస్ వచ్చేసేసి 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ హౌస్ వచ్చేసి మనకి దాదాపు 1,80,000 రూపీస్ వరకు పడుతుంది రెంట్. సో ఇక్కడ హౌస్ రెంట్స్ అన్నవి స్కూల్ జోన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనకు మంచి స్కూల్ జోన్ అనుకోండి, మనకు దగ్గరలో మంచి స్కూల్ ఉంది, మంచి రేటింగ్ స్కూల్ ఉందంటే ఆ ఏరియాలో హౌస్ రెంట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేదు మనకి స్కూల్ డిపెండెన్సీ లేదు, పిల్లలు లేరు ఇంకా మేము అని అనుకున్నప్పుడు మనం దూరంగా తీసుకుంటే మంచి స్కూల్ జోన్ కాకపోయినా మనం వేరే చోట తీసుకున్నాము అంటే రెంట్లు చాలా తక్కువ ఉంటాయి. 1 లాక్ కూడా మనకి హౌస్ రెంట్, మనకి 1 బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్ కూడా మనకి మంచి మంచి అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంత పే చేయడానికి కారణం ఏంటంటే స్కూల్ జోన్, మనకి ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల మనకి ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా మన రెంట్ ఒక్కటే కాకుండా మన పవర్కి వాటర్కి అవి ఇవన్నీ కలిపి ఒక $200 అన్న అవుతాయి. అవి కామన్గా ఏ అపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈజీగా మనం 200 వరకు మనం పే చేయాల్సి వస్తుంది. అంటే మనకు ఒక 16,000-20,000 రూపీస్ మనం మెయింటెనెన్సే పే చేయాల్సి వస్తుంది అన్నమాట. దాంతోపాటుగా మనకి కార్ తీసుకుంటారు కదా, సో కార్ లోన్ అనేసి అండ్ ఇంకొకటి మనకి ఇన్సూరెన్స్ అనేసి, మనకి డైలీ గ్రోసరీస్, ఇంకా డైలీ మనకి మంత్లీ మనకి ఉంటాయి కదా ఎక్స్ట్రా ఖర్చులు, అవన్నీ కలిపి కూడా మనకి మినిమం $1500 వరకు అవుతాయి. సో మనకు రెంట్ వచ్చేసేసి మనం 1000 నుంచి 2000 వరకు వేసుకోండి. మధ్యలో 1 బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్ కలిపి మ్యాక్సిమం 2000 లోపే ఉంటాయి. సో 2200 లోపే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం. సో అవి కాకుండా మనకు ఒక 1000 నుంచి 1500 లోపు మనకి కార్ కానీ లేదంటే మనకి ఫుడ్, మనకి గ్రోసరీస్కి షాపింగ్, బయటికి వెళ్ళినప్పుడు ఖర్చులన్నీ కూడా మనం మంచిగా జాగ్రత్తగా వాడుకుంటే 1000 నుంచి 1500 లోపు ఉంటాయన్నమాట. అంటే 1 లాక్ నుంచి 1.5 లాక్ మధ్యలో మనం ఎక్స్ట్రా ఇవన్నీ మనం వేసేసుకోవచ్చు దాంట్లో. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి $2,500 నుంచి $3,500 వరకు మనకు మంత్లీ ఖర్చులు అనేవి ఉంటాయన్నమాట. అంటే మనకి రూపీస్లో వచ్చేసరికి 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉంటాయి మనకి ఎవ్రీ మంత్ మనకి ఖర్చులు అలా అనేది ఉంటాయన్నమాట. అంటే ఇవి ఓన్లీ మనకి ఎక్కడ ట్రిప్స్ వేయకుండా ఉంటాయి. జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఇండియన్స్ ఎవరైనా కూడా మనం దూరంగా ఉంటాం కదా ఫెస్టివల్స్కి, ఎక్కడికి ఇండియాకి వెళ్ళాం ఊరిని ఫెస్టివల్స్కి మనం ఇండియాకి ట్రావెల్ చేయలేం కాబట్టి ఇక్కడే వేరే ప్లేసెస్కి విజిట్ చేస్తూ ట్రిప్లకి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మనం 2 ఇయర్స్కి వన్ ఒకసారి అయినా ఇయర్కి ఒకసారి అయినా ఇండియా వెళ్ళే ప్లాన్లు ఉన్నాయంటే ఇంకా దానికి మనకి ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి బాగా. సో ఇక్కడ మనకి మంత్లీ వచ్చేసి 3 లాక్స్ 2.5 లాక్స్ అలా వేసుకోవచ్చు. ఇన్ని ఇంకా శాలరీస్ ఎలా వస్తాయి ఇక్కడ, ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ శాలరీస్ వస్తాయి. కొంతమందికి $70,000 నుంచి ఉంటుంది పర్ యానం అనమాట, $80,000. సో యావరేజ్గా అయితే $80,000 అనేది ఈ మధ్య అందరికీ వస్తుంది, కొత్త ఫ్రెషర్స్ కూడా ఈజీగా $80,000 అనేది వస్తుందన్నమాట. సో దానిలో మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది. టెక్సాస్లో అయితే ట్యాక్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదండి. ఆ ట్యాక్స్ పే చేయకుండా మనం వేరే సైడ్ మనం ఇండ్లు కొనేటప్పుడు కానీ ఇలా ఇల్లు రెంట్లు మనం కట్టేటప్పుడు కానీ మనం ఎక్కువ కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను. టెక్సాస్లో ట్యాక్స్ లేకుండా మనం వేరే దాంట్లో ఎలా పే చేయాల్సి వస్తుంది, స్కూల్స్ ఎలా ఎక్కువ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. Thank you so much for watching.